టైం ఉంది కాబట్టి ఏమైనా మార్పులు వస్తాయేమో మరి పవన్ కళ్యాణ్ గారు పునరాలోచిస్తారేమో మీరు అన్నట్లుగా చూద్దాం. రైట్, మనతో పాటుగా వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చాలా అంశాలు రవికుమార్ గారు కానీ తులసిరెడ్డి గారు కానీ లేకపోతే విల్సన్ గారు కానీ కిరణ్ రాయల్ గారు చాలా మంది ప్రస్తావించే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య నాయకులు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీటిలన్నిటి మీద చాలా సంబంధాలు ఉన్నాయని డైరెక్ట్గానే మిమ్మల్ని హిట్ చేసే పరిస్థితి ఏంటి? ఎంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందా? దీన్ని ఎందుకు నిగ్గు తేల్చలేకపోతున్నారు? వరం గారు, ముందుగా మీకు 99 TV ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. దయచేసి మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. ముందు రవికుమార్ అన్న గారికి, తల్లి పాలు తాగి ఆ తల్లే చెడ్డది, ఆ తల్లి నాశనం అవ్వాలని కోరుకున్నాడంటే దుర్మార్గుడు. అట్లానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉంటూ ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి, ఈ రాష్ట్రం అనేది చెడ్డది, ఈ రాష్ట్రానికి ఎవరు రాకూడదు, ఈ రాష్ట్రం మీద నిందలేయాలి, రోజు విషం కక్కాలి అనే ఆలోచనగా వెళ్తున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది మనకి. అసలు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్లో పట్టుబడిందంట. ఈ తినేవాళ్ళు ఏమన్నా ఎర్రోళ్ళలా కనపడుతున్నారు వీళ్ళకి. మేము ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పేవాళ్ళు, చంద్రబాబు నాయుడు అయితే తినేవాళ్ళు ఎర్రోళ్ళు అని ఇలాగ సామెత ఉండేది అంతకుముందు. అట్లానే ఇలా భావంలోనే ఇంక వెళ్ళిపోతా ఉన్నారు. అది ఎక్కడ దొరికింది? ఎవరు పట్టుకున్నారు? అది ఎక్కడికి వెళ్తుంటే పట్టుకున్నారు? అసలు ఆ కంపెనీ ఎక్కడుంది? మీకు తెలియకపోతే నేను చెప్తా, క్లియర్ కట్గా వినండి. సెప్టెంబర్ 15వ తారీఖున గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో, ఆ ముంద్రా పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తుంటే ఏదైతే డిఆర్ఏ అధికారులు వాటిని పట్టుకోవడం జరిగింది. అది ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదక గుజరాత్లోని ముంద్రా పోర్టుకు వచ్చింది. అంటే నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలోని ముంద్రా పోర్ట్లో అది దిగినప్పుడు డిఆర్ఏ అధికారులు పట్టుకున్నారు. షబాష్, డిఆర్ఏ అధికారులని అందరూ అప్రిషియేట్ చేస్తున్నాం. ఇటువంటి ఇంకా పట్టుకోవాలి, ఇటువంటి అసలు ఎక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తుకు ఏదైతే వాళ్ళు ఇచ్చారో దాన్ని 100% అందరూ కూడా స్వాగతిస్తూ త్వరగా నిగ్గుదేల్చాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఇది ఫస్ట్ పాయింట్. ఇది అంతకుముందు కూడా ఇదే ముంద్రా పోర్టులో దిగితే మొన్న విచారణలో భాగంగా తేలింది. ముంద్రా పోర్టులో అంతకుముందు కూడా వచ్చిందని చెప్పి ఎవరో కుల్జిత్ సింగ్ అనే అతను, రాజస్థాన్కు సంబంధించి జైపూర్లోని ఒక లాజిస్టిక్ కంపెనీకి సంబంధించినటువంటి కుల్జిత్ సింగ్, ఇతను ప్రధాన పాత్రధారిగా గుర్తించారు డిఆర్ఏ అధికారులు. ఇది చెన్నైలోని ఒక సంస్థ, ఆషి ట్రేడింగ్ అనే చెన్నైలో ఉన్నటువంటి ఒక సంస్థ పేరు మీద వెళ్తుంది అనేది వాళ్ళు డిఆర్ఏ అధికారులు గుర్తించి అక్కడ ఎవరైతే సుధాకర్, మాచివరం సుధాకర్, గోవిందరాజు వైశాలి వాళ్ళ ఆవిడ, వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దాని జిఎస్టీ అడ్రస్ విజయవాడలో ఉంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ జిఎస్టీ దాని మీద కూడా ఇక్కడ ఎంక్వైరీ జరిగినప్పుడు డిఆర్ఏ నుంచి వచ్చింది. జిఎస్టీ నుంచి ఇక్కడ జిఎస్టీ అడ్రస్ మాత్రమే ఉంది, ఇక్కడ నుంచి ఎటువంటి దానికి సంబంధించినటువంటి బిల్స్ కానీ ఇన్వాయిస్ కానీ ఇక్కడ నుంచి జరగలేదని కూడా తేల్చడం జరిగింది. ఇది తెలుగుదేశం వాళ్ళు గమనించాలి. మూడో పాయింట్ వచ్చేటప్పటికి, మాచవరం సుధాకర్ ద్వారంపూడి అంటే ఆయన చెన్నైలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి లింకప్ ఉంది అని అంటే, ఇప్పుడు నేను కూడా ఫోటో చూపిస్తా. ఫోటో దిగిన వాళ్ళందరూ లేదంటే ఆ ఊరు వాళ్ళందరూ ఇదిగోండి, ఇది ఒకసారి మీరు కూడా చూడండి. ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఈ పక్కనే గంటా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు ఇదే పిక్లో. ఎవరు ఇతను? అలీషా. అంటే చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగారు, పక్కన గంటా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం హయాంలో కూడా ఇదే విధమైనటువంటి డ్రగ్స్ని ఈ అలీషా ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో దింపారు అని మనం భావించాలి కదా మరి. ఎందుకంటే ఫోటోలు దిగినప్పుడు లేదంటే అంత క్లోజ్గా చేయి మీద చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు మరి, ఆయన మీద ఆయన బుధం మీద చేసి మరీ ఫోటో దిగినటువంటి ఫోటో కాబట్టి ఆయన కూడా దాని వెనకాల ఇట్లానే గడిచిన 5 ఏళ్లలో కూడా మీరు తీసుకొని వచ్చి కాలేజీలు మొత్తం రాష్ట్రం దేశం ఇంకా మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా సప్లై చేసి ఈ డ్రగ్నంతా రాష్ట్రంలో కూడా విస్తరించారనేది కూడా ప్రజలు అనుకుంటున్నారని నేను కూడా అనొచ్చు. తప్పలేదు కదా, మనకు వాక్ స్వాతంత్రం ఉంది. ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2009 నుంచి 2019 దాకా విషం కక్కారండి వీళ్ళందరూ. ఇప్పుడు ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాష్ట్రం మీద కూడా గక్కేస్తున్నారు. ఎందుకు? ఏం చేయలేనటువంటి దుస్థితిలో ఉండి ఎక్కడో ఏదో పేపర్లో ఎవరెవరో పేర్లుంటే దాంట్లో సచిన్ టెండూల్కర్ పేరు కూడా ఉందని రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండొచ్చేమో అంట. వీళ్ళు ఊహాగానాలు, పత్రికల్లో హెడ్డింగు, చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్. ఎక్కడో జరిగితే ఇది అంతర్జాతీయ డ్రగ్ మాఫియా. దీనికి అసలు అమరావతికి లింక్ ఏంటి? నాకు అర్థం కాల. ఎవడన్నా ఇట్లాంటి సన్నాసి పనులు ఇట్లాంటివి చేసేటప్పుడు ఎవరన్నా ఒరిజినల్ అడ్రస్ ఇచ్చి చేస్తాడా? వాళ్ళు అలా అలా వైశాలి అనే వాళ్ళ విజయవాడలో వాళ్ళు ఇల్లు ఇచ్చారు ఆ ఇల్లుకి సంబంధించి అడ్రస్ ఎందుకంటే అత్తగారి అడ్రస్ తో అతను జీఎస్టీ అని పెట్టారు కానీ ఇక్కడ నుంచి ఏం ట్రాన్సాక్షన్ జరగల ఓన్లీ జీఎస్టీ అడ్రస్ మాత్రమే దాంట్లో ఉంది దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లింక్ అప్ ఉన్నట్టుగా ఈ ప్రపంచంలో ఏం జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్కి లింక్ చేయాలి చేసి మనం ఒక దుష్ప్రచారం జనాల్లోకి తీసుకెళ్తే ఇంటానికి మన ఎర్ర కార్యకర్తలు కొంతమంది ఉన్నారు చూపించడానికి నాలుగు పనికిమాలిన ఛానళ్ళు ఉన్నాయి రెండు పత్రికలు మనం ఏం చంద్రబాబు నాయుడు ఏం సోళ్ళు చెప్పినా రాస్తారు కాబట్టి టీవీలో వచ్చి నాయకులు కూడా కొంతమంది మాట్లాడేయచ్చు కాబట్టి మాట్లాడేయచ్చు అని అంటే ఇది ప్రజలందరూ గమనిస్తున్నారన్న మళ్ళీ 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 లాగి చంప మీద కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని నేరగాడు ఇటువంటి స్వభావం నేను చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అవినీతి పరుడో ఏ విధమైనటువంటి కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడో ఏ పిల్లని ఇచ్చినటువంటి మాకు వెన్నుపోటు పొడిచాడో అక్కడ దాకా వెళ్ళి ఎవరెవరితో రోజు పొత్తులు పెట్టుకొని ఎలా రాజకీయాలు చేస్తాడో ఎటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తితో నేను చెప్పవసరలా స్వయాన పిల్లనిచ్చిన మామే చెప్పాడు గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు నేను పిల్లనిచ్చి తప్పు చేశానని చెప్పినటువంటిది వీడియో మీకు లేకపోతే నేను పంపిస్తానన్న రవికుమార్ అన్న కూడా ఇంటే బాగుంటుంది ఎవరికి క్యారెక్టర్ ఉందో ఎవరికి క్యారెక్టర్ లేదో తెలుసుకుంటే మీరు తెలుసుకుంటే ముందు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు మీరు అక్కడ ఉండరు సో ఇది గమనించాలి పోలీసుల గురించి ఇక్కడ మాట్లాడారు మేము పోలీసుల వ్యవస్థ బాగుందో లేదో సర్టిఫికెట్ ఇచ్చింది ఇదే కేంద్ర హోంశాఖ ఇదే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరు బాగుందని చెప్పి అవార్డులు ఇచ్చారన్న మరి పనితీరు బాగుండొస్తే అవార్డులు ఇచ్చారో బాగోపోతే అవార్డులు ఇచ్చారో మీరు వెళ్ళి ఒకసారి కేంద్ర హోంశాఖని ఎంక్వైరీ చేసి అప్పుడు మీరు దాని మీద స్పందించండి ఇంకొక అంశం వచ్చేటప్పటికి ఏదైతే మాట్లాడితే తాలిబన్లు తాడేపల్లి తాలిబన్లు అంట మన రాష్ట్రంలోనే ఉన్నావా ఇంకేదన్నా ఉన్నావా మీకు రాష్ట్రం మీద ద్వేషం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం ఉంటే రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఢీకొనండి రాష్ట్రాన్ని పరువు తీసే విధంగా సార్ ఈ రాష్ట్రంలో రాష్ట్రం అరాచకం అయిపోయిందని అన్యాయం అయిపోయిందని అప్పులు కూడా పుట్టినటువంటి స్థితికి వెళ్ళిపోయిందని ఏ కంపెనీలు ఇక్కడికి రావద్దని ఏ పెట్టుబడిదారులు రావద్దని ఏ కాంట్రాక్టర్లు రావద్దని వీళ్ళే ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు అదంతా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా డ్రగ్ అంట డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా తయారైందంట ఎవరింట్లో డ్రగ్స్ ఉన్నాయన్నా మీ ఇంట్లో ఉండే లేదా మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే ఇప్పటికిప్పుడు తీసుకెళ్దాం మీడియాని మీకు సంబంధించినటువంటి మీడియా ఛానల్లో గల్లీకి వచ్చి ఒక జర్నలిస్ట్ ఉన్నాడు నిరంతరం విషం కక్కేటటువంటి ఛానళ్ళు మీ దగ్గరే ఉన్నాయి మీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే ఎక్కడన్నా ఉందని తెలిస్తే ఆ మీడియా సంస్థలను తీసుకుని వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టించండి దోషని తేల్చండి ఎక్కడన్నా ఉంటే తీసుకురండి మేము ఆహ్వానిస్తున్నాం మీ అందరినీ మీకు వచ్చి గల్లీకి ఒక రిపోర్టర్ ఉన్నారు ప్రతి మండలానికి వచ్చి ఒక రిపోర్టరు ప్రతి మండలానికి వచ్చి ఒక టీవీ ఛానల్ సంబంధించినటువంటి ఎవరైతే జర్నలిస్టులు వీళ్ళందరూ ఉన్నారు కదా మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకొని రండి ఒక్కొక్కటి నాకు అవకాశం అందరికి నేనే సమాధానం చెప్పాలి ఇంకొకటి వచ్చేటప్పటికి మొన్న ఒకటి జరిగింది సార్ గంజాయిని పట్టుకున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు పట్టుకున్నప్పుడు మనం వాళ్ళని శభాష్ అనాలి కదా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి వెళ్తుంది అదిగో అసలు పెద్ద మాల్ వచ్చింది 920 కేజీల గంజాయి వచ్చిందని చెప్పి వీళ్ళే దుష్ప్రచారం ఛానల్లో అసలు అది ఎక్కడికి వెళ్తుంటే ఎవరు పట్టుకున్నారు ఒడిశా రాష్ట్రంలోని పాడువా నుంచి ఏదైతే హర్యానాకు తరలిస్తుంటే 620 కేజీల గంజాయి వ్యాన్ని ఏదైతే విశాఖపట్నం దగ్గర ఆ పోలీసులు పట్టుకోవడం జరిగింది పాడువా అంటే మన అరకు బార్డర్ అతి అతి చెరువులో ఎక్కడికి వెళ్తుంటే హర్యానాకి వెళ్తుంటే అంటే విశాఖ ఏజెన్సీ మీద నుంచే గంజాయి వెళ్తున్నదని కదా ఒడిశా నుంచి వస్తుందని పట్టుకున్నారు దానికి పట్టుకున్నప్పుడు మనం శభాష్ అనాలి కదా పోలీసుల్ని మంచిగా పట్టుకున్నారన్నారు కదా వచ్చేసింది మాలు ఇది 620 కేజీలు గంజాయి ఇంకా విశాఖపట్నంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల నుంచి మొత్తం 151 ఎమ్మెల్యేలకి సరఫరా అయిపోతుంది వాళ్ళ కొడుకులు ఉన్నారు లేదంటే వాళ్ళ మంత్రులు ఏందన్నా నాకు అర్థం కావట్లా అన్న మనం అన్నమే తింటున్నామన్నా మనం మన రాష్ట్రాన్ని బాగుండాలని కోరుకోవాలి మరి ఇటువంటి దుష్ప్రచారం ఇంత నీచమైనటువంటి కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదండి దేశవ్యాప్తంగా బెంగళూరులో పట్టుకున్నారు నిన్న ముంబైలో చూస్తారు రేపు పొద్దున వీళ్ళు ఇదే స్టేట్మెంట్ ఇస్తారు షారూఖ్ ఖాన్ ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఫోటో వీళ్ళు తీసుకొని వస్తారు ఎవరన్నా వైసీపీ నాయకుడు నిజంగా షారూఖ్ ఖాన్ కలిసి ఉంటే అయిపోయింది ఇంకా షారూఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ లో దొరికాడు సో వైఎస్ఆర్సీపీకి షారూఖ్ ఖాన్కి లింక్ మీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ తెలియదేమో వైసీపీకి సంబంధించిన ఒక ఎంపీ గారు అబ్బాయి ఆ రోజు ఆ షిప్ లో ఉన్నాడు షిప్ లో ఉన్నారు కాబట్టి దాని మనం వేరే రకంగా చెప్పలేం కాదు అంటే వాళ్ళతో తీసుకునే ఫోటోస్ కూడా నా దగ్గరికి వచ్చాయి బట్ నేను సరే నేనే రివీల్ చేయలేదు ఎందుకు దాని పూర్తిగా ఆధారాలు లేవు అతను అరెస్ట్ చేయనప్పుడు మన దగ్గర బయట పెట్టాలి నేను చెప్తా ఉన్నాం అధికార పార్టీగా నేను ఈ రోజు అధికార పార్టీ తరపున డిబేట్ లోకి వచ్చి నేను చెప్తా ఉన్నాం ఇటువంటి ఎవడు చేసినా కూడా వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలని చెప్తా ఉన్నాం ఇదనేది మనం సమాజానికి ఇటువంటి మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా తప్పదు రెండు బద్వేల్ దగ్గరికి వెళ్ళాం అసలు కామెడీ పాయింట్ అక్కడికే ఉంది కదా రెండు ఆల్ ది బెస్ట్ అన్న తులసిరెడ్డి అన్నకను వెళ్తున్నా అన్నకి కొద్దిగా నోటా కంటే ఎక్కువ రావాలి మీకు అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తూ బాగా ప్రచారం చేయండి మా ప్రభుత్వం చేస్తున్నటువంటి మీరు అంటున్నారు కదా దుర్మార్గాలు ఏదో చేస్తుంది ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు బాగా ప్రచారం చేయండి బాగా ప్రచారం చేస్తే మొన్న ఒక 1000 వచ్చింది ఏది కాంగ్రెస్ పార్టీకి 1100 ఓట్లు బీజేపీకి 730 740 వచ్చినాయి కొద్దిగా పెరిగితే బాగుంటుంది కదా మనం కూడా ట్రిపుల్ డిజిట్కి వెళ్ళాలి 4 డిజిట్కి వెళ్ళాలని అంటే నోటా కంటే ముందు ప్లేస్ లో ఉండాలని భారతీయ జనతా పార్టీకి ఆల్ ది బెస్ట్ కాంగ్రెస్ కి కూడా ఆల్ ది బెస్ట్ రైట్ కిరణ్ రాయ్ గారు డ్రగ్స్ మీద